నిన్న సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాలు, అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపులు స్పష్టంగా అర్థమవుతాయి. ఇదే కేసులో 2022 నవంబర్లో మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది. అట్లాంటిదే మళ్ళా సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో మెట్లెక్కింది. మామూలుగా లా డిగ్రీ చేసి అప్పుడప్పుడే జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని అడిగినా చెప్తాడు, ఒక కేసులో ఒక వ్యక్తికి ఒక రకమైన వెసులుబాటో తీర్పు వస్తే అదే కేసులో ఉండే మరో ముద్దాయికి అట్లాంటి వెసులుబాటో తీర్పు వస్తుందని చెప్తారు. మరి ఇంత పెద్ద పెద్ద న్యాయ నిపుణులు సలహాలు తీసుకునే ప్రభుత్వం కోట్ల రూపాయలు కేసుల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం ఒక వారం రోజులో 3 రోజులు ఈ అంశాలపైన ప్రజల్లో చర్చ చేయాలా, జాతీయ మీడియాలో ఈ కేసుపైన ప్రచారం రావాలనే రాజకీయ దురుద్దేశంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అసలు దానికి అవకాశమే లేదు. ఎప్పుడో 2022 నవంబర్లోనే నారాయణ గారికి విషయంలో ఆ రకమైన తీర్పు వచ్చింది. ఇట్లాంటి తీర్పు వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కిందంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీయాలా, జాతీయ స్థాయిలో దీన్ని ఒక చర్చనీయాంశంగా మార్చి తనకున్న అధికార బలంతో డబ్బుతో ప్రతిపక్ష నాయకుడి పైన బురద జల్లాలా, ఆయన ప్రతిష్టను మసగబార్చాలనే కుట్రతో సాగించిన ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, రాజకీయ కక్ష సాధింపులకు ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి చంద్రబాబు నాయుడు గారిని సాధించడానికైనా నీకు అధికారం ఇచ్చింది? ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలించమని, ప్రజలకు మేలు చేయమని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని, అభివృద్ధి పనులు చేయమని వారాల తరబడి ఆందోళన చేసిన అంగన్వాడీలను అన్యాయంగా ఏ రకమైన హామీలు ఇవ్వకోకుండా వాళ్ళ సమ్మెను విరమింపజేస్తారు బలవంతంగా. అట్లాగే అనేక మంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ వివిధ వర్గాల వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం రోడ్డు మీదకి వస్తే నిర్దాక్షిణ్యంగా ఆ పోరాటాలను అణిచివేస్తూ ఉంది ప్రభుత్వం. మరి దీన్ని పెట్టే ఈ శ్రద్ధ దానిపైన ఎందుకు పెట్టడం లేదు? పరిపాలన పైన ఎందుకు పెట్టడం లేదు? ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం పైన ఎందుకు పెట్టడం లేదు? అది మీ బాధ్యత కాదా? ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఈ రకంగా జరిగితే ఏముంది అందులో? ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్మెంట్ మార్చి లింగమనేని వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చి క్విడ్ ప్రో కింద కరకట్ట బంగ్లాలో ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారని వీళ్ళ ఆరోపణ. 27 లక్షల రూపాయలు దానికి అద్దె చెల్లించాం. ఊరికే ఉండడం లేదు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటివి ఎప్పుడు చేయడు. ఆయన జీవితంలో చిన్న పొరపాటు, తప్పు కాదు పొరపాటు కూడా చేయని వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి తండ్రి 26 ఎంక్వైరీలు వేస్తే ఆ విచారణలో ఒక్క రూపాయి అవినీతి చేయలేదని బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి వ్యక్తి పైన ఈరోజు నిందలు మోపుతా ఉన్నారు.